టీడీపీ నేతలపై అసత్య ప్రచారాలు చేయడం సమంజసం కాదని దుత్తలూరు మండల టీడీపీ నేతలు వైసీపీ నేతలపై మండిపడ్డారు. ఇటీవల దుత్తలూరు మండలం నందిపాడులో అక్రమంగా తరలిస్తున్న 4 క్వార్జ్ లారీలు పట్టుబడ్డాయి. దీనిపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రవీంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అక్రమ మైనింగ్, ఇసుక వంటి ఖనిజ సంపదను దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. దీంతో అక్రమంగా తరలిస్తున్న క్వార్జ్ లారీలను పోలీసులు పట్టుకోవడం జరిగిందన్నారు. వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలని, లేకుంటే తగిన బుద్ధి చెప్పడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు మల్లికార్జున, మాజీ సొసైటీ అధ్యక్షులు వెంగళరెడ్డి, మండల టీడీపీ నాయకులు కాకర్ల మధు, సింగవరపు వెంకటేశ్వర్లు రెడ్డి, మధు, చిన్న కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న సాక్షిలో వాజ్పేయి తమ్ముళ్ళ కన్ను అనే ఒక అసత్య ప్రకటన, అసత్య వార్తని సాక్షి పేపర్ రాయడం జరిగింది. గత 5 సంవత్సరములుగా ఉదయగిరి నియోజకవర్గంలో అయితేమి, రాష్ట్రంలో అయితేమి, ఖనిజ సంపదను దోచుకుంది వైసీపీ నాయకులు కార్యకర్తలు. ముఖ్యంగా మట్టి, రావెలు, వైట్ క్వార్జ్, ఇసుక ఒకటి కాదు, ప్రతి ఒక్కటి ఖనిజ సంపద మొత్తాన్ని దోచుకొని రాష్ట్ర ఖజానాకు కానీ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర సంపదకు కానీ నష్టం కలిగించింది వైసీపీ పార్టీ. నారా చంద్రబాబు నాయుడు కానీ, అలాగే ఉదయగిరిలో మన ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ గారు కానీ అధికారులకు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో అక్రమమైన ఖనిజాలు కానీ, క్వార్జ్ కానీ, ఇసుక కానీ, రావెలు కానీ ఎటువంటిది అక్రమ రవాణా జరిగేదానికి వీల్లేదు అనేసి శాసనసభ్యుగా ఎన్నికైనటువంటి తర్వాత రోజే కాకల సురేష్ గారు సమావేశం పెట్టి అధికారులను పిలిచి ఎక్కడైనా ఉదయగిరి నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితుల్లో అక్రమంగా ఏది కూడా రవాణా జరిగేదానికి వీల్లేదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాలు ఇవ్వడం ద్వారానే ఈరోజు ఈ నాలుగు లారీలు క్వార్జ్ని దుత్తలూరు పోలీసులు అర్ధరాత్రి వెంబడించి పట్టుకోవడం జరిగింది. అదే శాసనసభ్యుల ఆదేశాలు లేకపోతే గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే మీరు కొన్ని వేల లారీలు క్వార్జ్ కానీ ఏదైనా సరే ఖనిజ సంపదను దోచుకొని పోయారే, ఒక్క లారీనైనా ఆపగలిగారా? ఈరోజు ఆపగలిగారంటే అది మా శాసనసభ్యులు గారి గొప్పతనం. ముఖ్యంగా ఈ ఖనిజ సంపద గురించి వైసీపీ పత్రిక సాక్షి పేపర్ రాస్తుంది, తెలుగు తమ్ముళ్ళ కన్ను పడిందని. అయ్యా సాక్షి, ఎక్కడున్నాయా క్వార్జ్? 5 సంవత్సరాలు మీరే దోచుకున్నారు కదా, మాకు ఎన్ని చేత కావు, మాకు ఎన్ని తెలివి, మా చంద్రబాబు నాయుడు గారి, మా ఎమ్మెల్యే కానీ అటువంటి వాటిని ప్రోత్సహించరు. కాబట్టి నీ పేపర్ ఇప్పుడు ఎందుకు పనికిరాదు? ఇంకా నీ పేపర్ని నువ్వు అటు చెత్త చెత్త మాటలు రాస్తూ ఉంటే ఇంకా నాలుగు తీసుకొని కూడా పనికిరాదు. నువ్వు ఏదైనా రాయాలనుకుంటే నిర్మాణాత్మకమైన పాత్ర, నిర్మాణాత్మక విమర్శలు చేసి ప్రభుత్వాన్ని కొంచెం మేల్కొనే విధంగా చేయాలి. కానీ ఈ విధంగా అన్యాయమైన వార్తలు రాస్తే నీకు నీ పేపర్కి బుద్ధి చెప్తారు. ఆల్రెడీ నీ నాయకుడికి బుద్ధి చెప్పారు, ఇంకా నీ పేపర్కి కూడా బుద్ధి చెప్పే రోజులు త్వరలో ఉంటాయి. కాబట్టి ఏదైనా రాసేటప్పుడు ఆధారాలతో కానీ నిజాలు కానీ రాయండి. ఇట్లా అసత్యాలు, అన్యాయాలు రాస్తే మీకు తగిన బుద్ధి చెప్పేదాన్ని తెలుగుదేశం పార్టీ కానీ అలాగే రాష్ట్ర ప్రజలు కానీ ఎప్పుడు సిద్ధంగా ఉంటారని తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను. స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. మీ సిఎంఆర్ జ్యువెలరీ ఘన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి, అటు వాయిదా పద్ధతిలో చెల్లించి. సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్ మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.